వెల్కమ్ టు జెఎల్టీవీ న్యూస్. నేను మమత. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పలు సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా అనకాపల్లి భీమునిగుమ్మం జంక్షన్ వద్ద అనకాపల్లి దళిత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్, టౌన్ ఎస్ఐ రామకృష్ణ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరవాడ సురేష్, బండి అప్పారావు, బెలాన శ్రీనివాస్, గొర్లి సుబ్బారావు, బండి ప్రసాద్, జి భాస్కర్ రావు, బోని గణేష్, పట్నాల వెంకటరమణ, కటారి దేవుడు, మల్లి మురళి, దొడ్డి శ్రీనివాస్, కాయల ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ రాజకీయాలకి అతీతంగా ఈరోజు ఇక్కడ భీమన్ కుమ్మం సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి మమ్మల్ని నిశ్చేతగా పిలిచి మా చేత ఈ జెండా విషయాన్ని చేయించడానికి మీకు చాలా గర్వంగా ఫీలవుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా పేదలకు అందరు కూడా మంచి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం ద్వారా దీన్ని కూడా మేము గర్వంగానే భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మా గణేష్ గారిని మరియు ఇక్కడ మిగిలిన సహజ నాయకులందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే వచ్చి ఈ జెండా ఆవిష్కరణ చేసిన మా రామకృష్ణ శ్రీ గారికి, అలాగే మా ఆర్యాంత సంఘం ప్రెసిడెంట్ అయిన బెల్లా నోకరాజు గారికి, మా నా మిత్రమంటి సభ్యులు కుటుంబాలందరూ కూడా కష్టపడి చేసి ఆర్గనైజ్ చేసి పెద్దగా మమ్మల్ని తీసుకు మమ్మల్ని గౌరవించడం మాకు చాలా ఆనందంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ ముందు చేయడానికి కారణం 1944లో బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిగా అభివ్యక్తి ఈరోజు 1944లో అంబేద్కర్ గారు వచ్చిన ఈ యొక్క ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో జెండా ఎగరేసి ఆయన తాలూకా స్ఫూర్తి ఈరోజు రాజ్యాంగానికి గణతంత్ర దినోత్సవాన్ని నిర్మించుకుని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాల వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.